లయ, టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు లేరు అనుకుంటున్న సమయంలో తెలుగు ఇండస్ట్రీలో మెరిసిన ఒకే ఒక తెలుగు తార లయ. అయితే అప్పటికే మన ఇండస్ట్రీలో పరభాషా హీరోయిన్లు పెరిగిపోయి రాజ్యమెలుతున్న ఈ తరం హీరోయిన్లతో పోటీ పడి సౌందర్య రమ్యకృష్ణుల తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంటే లయనే. అయితే కొన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకుని సినిమాలకి వీడ్కోలు చెప్పిన లయ ఇప్పుడు మళ్లీ తెర మీదకి తిరిగి వస్తోంది. అయితే ఇప్పుడు అమర్ అక్బర్ యాంటోనీ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లైకి ఇది రెండో ఇన్నింగ్స్ అయితే ఆమె కూతురు శ్లోకాకి మాత్రం మొదటి ఇన్నింగ్స్. అవును, మీరు విన్నది నిజమే. లయ కూతురు శ్లోక కూడా ఈ సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేస్తుంది. ఇలాగే 1992లో వచ్చిన భద్రం కొడుకు అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లయ వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కథ మరియు మాటలు అందించిన సినిమా ఇదే. ఆ తర్వాత వరుసగా శ్రీకాంత్, జగపతి బాబు, అర్జున్, శివాజీ వంటి ప్రముఖ హీరోలతో జోడీ కట్టింది లయ. అంతేకాక విజయేంద్ర వర్మ సినిమాలో కూడా బాలయ్య బాబు సరసన నటించింది. అయితే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా కనిపించిన లయ ఆ తర్వాత శివాజీ నటించిన బ్రహ్మలోకం టు యమలోకం, వయా భూలోకం సినిమాల్లో చిన్న అతిథి పాత్రలో కనిపించింది. అయితే ఇప్పుడు రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న అమర్ అక్బర్ యాంటోనీ సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే లయ పెళ్లైన తర్వాత అమెరికాలోనే సెటిల్ అయింది. ఇప్పుడు రవితేజ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం అక్కడే జరుపుకుంటుంది. ఆ కారణం చేతనే లయ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందనే టాక్. మరి వేరే సినిమా అవకాశాలు వస్తే ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. లయ మరిన్ని సినిమాల్లో నటించి మనందరినీ అలరించాలని కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.